అందరికీ నమస్కారం. నేను మీ రాఘవేంద్ర. వెల్కమ్ టు ఎస్టీఎం ఎడ్యుజెట్ ఛానల్. ప్రెజెంట్ వచ్చేసి మనం టవర్ క్లాక్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నామండి. టవర్ క్లాక్ దగ్గర అంతా కూడా టవర్ క్లాక్ ముందర అంటే మనకి బ్రిడ్జ్ మీద చెట్లన్నీ నాటుతున్నారు మొత్తం అంతా కూడా. అలాగే అవతల సైడ్ కూడా నాటుతున్నారండి అంతా కూడా. ప్రజెంట్ అయితే యూత్ సైడ్ అంతా టవర్ క్లాక్ ముందర అయితే నాటేస్తారు మొత్తం. ఇంకా టవర్ క్లాక్ చుట్టూ ఐలాండ్ ఎట్లా వస్తుందో చూడాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి నరివంగ సర్కిల్ పీటీస్ ముందర కూడా చెట్టు అయితే నాటుతున్నారు. తర్వాత అప్రోచ్ రోడ్స్ అవన్నీ కూడా వేస్తున్నారండి. మొత్తానికైతే ఇక మ్యాక్సిమం ఈ నెల అంటే మే 20th లోపల మనకు రోడ్స్ అనేది ఓపెన్ చేస్తారు. ఖచ్చితంగా మనకి వెళ్ళడానికి అయితే పాసిబిలిటీ అయితే వస్తుంది. ఎన్నో రోజుల నుంచి మనం వెయిట్ చేస్తున్నాం ఎప్పుడు దీని మీద తిరుగుతామని చెప్పేసి. మ్యాక్సిమం మనకైతే ఇంకా రావచ్చు, చూద్దాము. మొత్తం అంతా ఇంకా ఏమేమి వర్క్ జరుగుతుంది మీకు అప్డేట్ చేస్తాను. నడివంగ సర్కిల్లో అయితే సెకండ్ బ్రిడ్జ్ అయితే వాటర్ వచ్చినడం వల్ల ఇంకా అప్డేట్ ఈరోజు అయితే పనులైతే జరగలేదు. మ్యాక్సిమం ఇంకా 2 డేస్ పట్టచ్చు, 3 డేస్ పట్టచ్చు. ప్రజెంట్ అయితే పెండింగ్లోనే ఉందండి. వాటర్ అయితే అట్లనే ఉంది. చిన్న క్లిప్ అనేది పెట్టేస్తాను. ఇప్పుడైతే చూడండి మొత్తం అంతా కూడా ఇక్కడ అంతా కూడా వేశారు. మొత్తం అంతా మీకు వీడియో చూపిస్తాను. కొత్తగా మా ఛానల్ చూస్తున్నవారు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మా ఛానల్ నుంచి అన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అనంతపూర్ టవర్ క్లాక్ బిడ్ చేస్తే కాకుండా మిగతా వీడియోస్ కూడా ఉన్నాయి, ప్లీజ్ అవి కూడా చూడండి. ఇదొకటే కాదు, అవి కూడా ఉన్నాయి, అవి కూడా చూడండి. మీరు చూడొచ్చండి 2 డేస్ నుంచి వాహనాలు పడుతూనే ఉన్నాయి. కాబట్టి ఇక్కడ నడివంక సర్కిల్లో అయితే కానీ సెకండ్ బ్రిడ్జ్కి అయితే అంతరాయం అయితే ఏర్పడింది. ఇక్కడైతే వర్క్ అయితే జరగలేదు 2 డేస్ నుంచి. ఇక్కడ వచ్చేసి మరి ఈరోజు కూడా వాన్ ఉందన్నారు, చూడాలి సండే కూడా నైట్. అలాగే ఇక్కడ పీటీసీ ముందర అయితే కానీ మనకు చెట్లు అయితే వచ్చాయండి. ఆల్రెడీగా మనకు టవర్ క్లాక్ దగ్గర అంతా కూడా పెట్టేశారు చెట్లు మొత్తం అంతా కూడా. మీకు ఈ దీంట్లోనే వీడియో కూడా యాడ్ చేస్తున్నాను. అలాగే మనకు లైట్ పోల్స్ కూడా మనకు టవర్ క్లాక్ సైడ్ అంతా కూడా పెట్టుకుంటూ వచ్చేసారండి. ఇక్కడంతా కూడా అప్రోచ్ రోడ్ అనేది వేస్తున్నారు. ఇదిగోండి చెట్లకి వచ్చేసి ఇక్కడ గుంతలు అయితే తీస్తున్నారండి. చెట్లు అనేది కూడా పెడుతున్నారు. ఇవన్నీ రాజమండ్రి నుంచి స్పెషల్గా తెప్పించారండి చెట్లన్నీ కూడా, షో చెట్లు అంటారు. ఇదిగోండి ఈ అప్రోచ్ రోడ్కి ఈ ఐరన్ది మొత్తం అంతా అల్లేసి దాని మీద అంతా కాంక్రీట్ అనేది వేస్తారు. ఇప్పుడైతే మనం టవర్ క్లాక్ సైడ్కి వెళ్దామండి. అక్కడంతా కూడా మనం ఎలా ఉందంతా కూడా చూద్దాము. ప్రజెంట్ అయితే కానీ ఇక్కడంతా కూడా వైట్ వాష్ అయితే చేశారండి. వైట్ వాష్ అయితే కొట్టేశారు. ఇంకా దీని మీద వచ్చి మనకు బ్లాక్ కలర్తో ఏరో మార్క్స్ అయితే వేసేస్తే కానీ ఇక్కడ కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడంతా చూడొచ్చు. అలాగే మనకు నేను ఆల్రెడీ చెప్పాను కదా, రైల్వే కంబీల్ పైన ఉన్న లేయర్ దగ్గరను తర్వాత ముందర అంటే దానికి ముందర ఉండే బిట్కి తర్వాత బిట్కి కూడా ఒక సైడ్ కొంచెం ఎక్స్ట్రాగా మనకు వేస్తారని చెప్పారు కదా, అది కూడా వేశారు. ఇదంతా కూడా మ్యాట్ అయితే వేసేసారండి రోడ్ వేయడానికి. తార్ రోడ్ వేయడానికి తార్ మ్యాట్లు అనేది కూడా అంతా వేసేసారు. నేను చెప్పాను కదండి కొంచెం హైట్ అయితే ఉంటుంది సైడ్ వాల్ అనేది. కరెక్ట్గా మనం ఇప్పుడైతే ఎగ్జాక్ట్గా మనము బ్రిడ్జ్ మీద ఉన్నామండి, అంటే రైల్వే కంపెనీ మీద ఉన్నాం. దానికి ముందు తర్వాత రెండు బిట్స్కిను ఇలా హైట్ అనేది వేస్తారు. కొంచెం హైట్ అనేది సైడ్ వాల్ అయితే హైట్గా వస్తుందండి రెండు పక్కల కూడా. అలాగే ఆర్ట్స్ కాలేజ్ ముందర కూడా అంతా కూడా బ్యాలెన్స్ వర్క్ డ్రైనేజ్ వర్క్ ఉంది కదండి, ఆ బ్యాలెన్స్ డ్రైనేజ్ కాలువ అంతా కూడా బెడ్డింగ్ వేసేసారు దానికోసము. అలాగే ఇక్కడ మీరు చూస్తే కింద రైల్వే కంబీల్ మీద ఉన్న లేయర్కి అంటే స్లాబ్ వేస్తారు కదండి, అక్కడ ఎక్స్టెన్షన్ ఒక 2 to 3 feet ఎక్స్టెన్షన్ పెట్టారు. అది వచ్చేసి ఎప్పుడైనా రైల్వే వాళ్ళు ఇన్స్పెక్షన్ కోసం కానీ ఉండొచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాము. తర్వాత ఇక్కడంతా కూడా చూస్తే మీకు మ్యాట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ కూడా అప్రోచ్ రోడ్ అంటే టవర్ క్లాక్ సైడ్కి వచ్చే రోడ్ కూడా ఇక్కడంతా కూడా అప్రోచ్ రోడ్ అనేది కూడా వేసేస్తున్నారండి మొత్తం అంతా కూడా. ఇక్కడ కూడా కంప్లీట్ చేస్తున్నారు. మ్యాక్సిమం May 15th నుంచి 20th లోపల ఎప్పుడైనా కూడా ఇవ్వచ్చు. అలాగే మీరు ఇక్కడ చూస్తే కానీ చెట్లన్నీ కూడా నాటేశారండి. ఇక్కడంతా కూడా టవర్ క్లాక్ సైడ్ చెట్లన్నీ కూడా నాటేశారు. నెక్స్ట్ వచ్చేసి బెంగళూరు బేకరీ ముందర అప్డేట్ అడుగుతున్నానండి. బెంగళూరు బేకరీ ముందర కూడా డ్రైనేజ్ అయితే ఆల్మోస్ట్ అలా వచ్చేసిందండి. దాని మీద అంతా కూడా మట్టి వేసేసి మరి దాని మీద కంకర అలాగే తార్ రోడ్ అయితే వేస్తారు, మ్యాక్సిమం కంప్లీట్ చేసేస్తారు. ఇది బిఎస్ఎన్ ఆఫీస్ పోయే పక్కన సందు అండి. కొంచెం ముందరు వెళ్తే మనకి ఇక్కడ ఇదంతా కూడా బెంగళూరు బేకరీ పోయే రూట్కి మ్యాక్సిమం ఇక్కడ కూడా మనకి సర్వీస్ రోడ్ అనేది వస్తుందండి తొందరలోనే. కోట్ రోడ్లోకి పోయేకి అంతా కూడా మనకి బెంగళూరు బేకరీ ముందర అంటే ఆల్మోస్ట్ ఆల్ అక్కడ నుంచి మనకి టవర్ క్లాక్ వరకు మొత్తం అంతా కూడా చెట్లు అనేది మధ్యలో మిడిల్ వేసేసారండి. అలాగే
మనకి ఇక్కడ ఆ చెట్లకి ఇవతల సైడ్ అవతల సైడ్ కూడా చిన్న చిన్న చెట్లు వచ్చేసి అలాగే మనకి సేఫ్టీ గ్రిల్ కూడా వస్తుందండి ఆవులు అవన్నీ కూడా మనకి తినుకోకుండా చెట్లు అవన్నీ కూడా సేఫ్టీ గ్రిల్ అనేది వస్తుంది సండే అప్డేట్ అయితే ఇదే అండి మరో వీడియోతో మరీ కలుస్తాను బై జై హింద్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్